concerned, saying, I'm not going to be able to make things. I'm going to consider those that are not going to be able to make things. No, but I need to understand. But it's not, saying it's not, what is good enough? It has to be. Thank you, Adam. This is the part that I'm worrying about. I am never a son of the Peter and son of the way it's like the bomb. But I'm not going to be able to make things. యశగ్రంథము మొదటి అధ్యాయం. యశగ్రంథము మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు మార్చి మార్చి చదువుదాం. యశగ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు. యోత ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అయిన యూదారాజుల దినములలో యూదాని గుర్చి, యెరూషలేమును గుర్చి అమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనం. ఎద్దు తన కామందని ఎరుగును, గాడిద సొంతవా అని దొడ్డి తెలుసుకొను. ఇస్రాయేల్కు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రభు విభాగం ద్వారా మనతో మాట్లాడగా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినముల్లో ప్రవక్త అయిన యెషయా ఐదుగురు రాజుల కాలంలో ఉన్నాడు. ఉజ్జియా కాలంలో ఉన్నాడు, యోతాము కాలం ఉన్నాడు, ఆహాజ్ కాలం ఉన్నాడు, హిజ్కియా కాలం ఉన్నాడు. మనష్షే కాలంలో మనష్షే చేతిలో చంపబడ్డాడు. ఆయన మనష్షే అని నిలువు చట్రంలో పెట్టి పైనుంచి క్రిందకి రంపంతో కోసి చంపించాడు. ఎవరిని? ప్రవక్త అయిన యెషయాని. ఆ దినంలో యెరూషలేముకి స్థితిగతుల గురించి దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయిస్తూ వచ్చాడు. ప్రవక్త అయిన యెషయా యూదా రాజ కుటుంబీకుడు, రాజైన ఉజ్జియాకు దగ్గర సంబంధి. ఒక
ఇదని చెప్పనట్టు ఆయనకి సహోదరుడు. కాబట్టి ధైర్యంగా ఆనాడు దేవుడు ఉజ్జియా అలాంటి బలమైన రాజుల కాలంలో దేవుడు యెషయాను రేపాడు. ఇస్రాయేల్ రాజులు ఎంతమంది ఉన్నారు? వాస్తవంగా ఇస్రాయేల్ రాజులు 23, అంటే విడిపోయిన రాజ్యానికి 20 రాజులు కంబైన్డ్, అంటే ముందుకు కలిసి ఉన్న రాజ్యానికి 3 రాజులు. మొత్తం వీళ్ళు ఏళ్ళ కాలం 513 సంవత్సరాలు. మొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, రెహబాము 17 సంవత్సరాలు, అబియా 3 సంవత్సరాలు, ఆసా 41 సంవత్సరం, యెహోషపాతు 25 సంవత్సరాలు, యెహోరాము 8 సంవత్సరాలు, అహాజియా 1 సంవత్సరం, అతలియా 6 సంవత్సరాలు, యోవాషు 40 సంవత్సరాలు, ఆ తర్వాత అమాజియా సుమారు 29 సంవత్సరాలు, అజరియా అన్న ఉజ్జియా అన్న ఒకడే, ఉజ్జియా 41 సంవత్సరాలు, ఆ తర్వాత ఉజ్జియా 51, తర్వాత యోతాం 16 ఏళ్ళు, తర్వాత ఆహాజు 16 సంవత్సరాలు, హిజ్కియా 29 సంవత్సరాలు, మనషే 55 సంవత్సరాలు, ఆ తర్వాత అతని కుమారుడైన అమోను అంటే 2 సంవత్సరాలు, తర్వాత యోషియా 31 సంవత్సరం, ఆ తర్వాత యోషియా కుమారుడైన యెహోయాహాజు 3 మాసాలు, ఇంకో కుమారుడు యెహోయాకీము 11 ఏళ్ళు, ఆ తర్వాత యెహోయాకీన్ 3 మాసాలు, ఆఖరివాడు సిద్కియా 11 సంవత్సరాలు, సుమారుగా 513 సంవత్సరాల 3 మాసాలు వీళ్ళు రాజ్యం చేశారు. ఎవరు? యూదారాజులు. విడిపోయిన రాజ్యం రెహబాము కాలంలో రాజ్యం విడిపోయింది. ఇస్రాయేల్ రాజ్యమని యూదారాజ్యమని 10 గోత్రాలు ఇస్రాయేల్ రాజ్యం ఉత్తర రాజ్యం అని పిలిచారు. మిగతా 2 బెన్యామీన్లు యూదులు కలిసి యూదాదేశమని పిలవబడింది. కాబట్టి ఈ యూదాదేశానికి 20 రాజులు ఉన్నారు. దావీదు కుటుంబీకులే రాజులుగా ఉన్నారు. వారు చీలిపోయిన తర్వాత తిరిగి వారి రాజ్యం ఇస్రాయేల్ రాజ్యం ఒక్కటి కాలేదు. ఈ దినాల్లో హెబ్రోను సంఘాలు కూడా 2 జీలిపోయాయి. అవి ఎప్పటికీ కలవు. ఎందుకు కలవంటే మనుషుల్లో ఉన్న అహంభావం, ఇగో, అది పోనంత వరకు ఎవడు కలవడు. వాళ్ళ సంఘాన్ని విడదీసింది ఎవరంటే సాతాను కాదు, మనుషుల్లో ఉన్న ఇగో, మనుషులో ఉన్న అహంభావం. నేను అనేవాడు చావలే, నేను అనేవాడు చావనంత వరకు సంఘం క్షేమాభివృద్ధి పొందదు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదారాజుల దినవల్లో ఆమోజు కుమారుడు ఏమిటి యెరూషలేమును గురించి, యూదాను గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము, యెహోవా మాట్లాడుచున్నాడు. ఉజ్జియా వాస్తవంగా మంచి రాజే. ఉజ్జియా మంచి రాజు, వ్యవసాయం అంటే చాలా ఆసక్తి ఉండింది ఆయనకి. ఆ తర్వాత మిలిటరీ వెపన్ అంటే మిలిటరీ మెషినరీ అనేది కొత్త సిస్టాన్ని అడాప్ట్ చేసి, మిలిటరీ అంటే ఆర్మీకి వెపన్స్ లేకుంటే ఆ మెషినరీ తయారు చేసి మెషినరీ వాడకాన్ని వినియోగంలోకి తెచ్చినవాడు ఉజ్జియా. 41 సంవత్సరాలు ఏర్పడింది. ఆఖరికి ఉజ్జియా మనస్సును గర్వించి చెడిపోయిన రాయబడింది. ఏంటంటే యాజకుడు చేయాల్సిన పని తను చేయబోయాడు, బలిపీఠం ఎక్కి బలి అర్పించబోయాడు. చూస్తుండగానే నొసట ఏమొచ్చింది? కుష్టం పుట్టింది. ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాలి ఆ పని? అహం, నేను రాజును కాబట్టి ఏదైనా చేయగలను. అహంభావం ఏం చేస్తుందండి? కుష్ఠరోగం. గేహాజీ కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? అబద్ధం చెప్తే కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చింది? నామ నయమాను శుద్ధుడైపోతే
ఏమి తీసుకోలే ఎలీషా, ఏమి ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా పొందాడు, ఉచితంగా ఇచ్చి పంపించాడు. అయ్యా నీ దగ్గర నేనేమి తీసుకొని పోరా నాయన అంటే, అయ్యో ఒక సంచిని మొన్ను పట్టుకుపోతా పోయి నేను ఒక బలిపీఠం కట్టిన దేవుడు ఇస్రాయల్ దేవునికి నేను బలి అర్పించడానికి ఒక ఇంత మట్టి వాటి తీసుకుపో అన్నాడు. వాడు పోతా ఉంటే వీడికి గురుబుద్ధి పుట్టింది, నా యజమానికి మనసు లేదు, నేనన్ను పోయి సంపాదించుకుంటాను. ఏం చేశానంట వెనకాల పరిగెత్తుకుని పోయి ఇప్పుడే ఎఫ్రాయిం మనీ నుంచి ఇద్దరు యవనస్తులు వచ్చారు, వాళ్ళకి కావాలి బట్టలు తెమ్మన్నాడు మా యజమాని. అంటే కావాల్సింది అడిగిన దానికి డబ్బులు ఇచ్చి పంపించాడు. వెండి దుస్తులు ఇచ్చి పంపిస్తే ఈ హజీ ఎక్కడికి పోయావంటే ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నా అన్నాడు. ఆ మనిషిని నిన్ను ఎదుర్కొండా రథం దిగి నిన్ను ఎదుర్కొండా పరిగెత్తుకు వస్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? రథాలు అంటే ఆస్తులు పూలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నయమానికి కలిగిన కుష్టము నీకును నీ సంతానానికి తరతరాలు అంటి ఉండదు కాకంటే అప్పుడే తక్షణం ఏమొచ్చిందంట, కాళ్ళు చేతులు చూస్తుండగానే ఏమైపోయినాయి, వంకర్లు పోయినాయి, ముక్కంత వంకర పోయింది, అంత కృష్ణరావు ఇంటికి పోయాడంట. ఎడిగి ఇంటికి పోయాడంట. ఇంటికి పోతే భార్య కుష్ఠరోగి అయిన భార్య ఎదురొచ్చిందట, కుష్ఠరోగి అయిన కుష్ఠరోగులైన పిల్లలు ఎదురొచ్చారట. మరి పనికిమాలినోడా నువ్వు దేవుని సేవ అంటే పోయినావు, మా కుష్ఠరోగం తెచ్చి పెడతామని అందరూ తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారట. ఎవరిని? ఎవరినండి? గేహాజీని. మంచోడే పాపం దేవుని సేవ నమ్మకం ఏలిసాగి పరిచయం చేస్తూనే ఉన్నాడు, కానీ దుర్బుద్ధి. ఏంటది డబ్బు చూస్తే దుర్బుద్ధి, రాత్రి చూసాం కదా ఆ కాను ఏం చూస్తే పుట్టింది బుద్ధి అనికి, ఆ డబ్బు బంగారం వెండి బంగారం చూడగానే దుర్బుద్ధి పుట్టిందండి. నేను చూసి ఆశించి తీసుకుంటుంది. జరిగింది ఏంటి? ఏం జరిగింది? వాడు చూశాడు చూడగానే ఆశ పుట్టింది. ఏంటి? అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొంతమంది సేవకొచ్చిన వాళ్ళు సంఘాన్ని తప్పుదారి పట్టించారు. ఏమని? సేవకొచ్చాం మనకి ఏమీ లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి మనకేదో ప్రతిఫలం ఉండాలి కదా, కాబట్టి మనం సంఘాల మీద ఆధిపత్యం లేకపోతే ఎట్లా అని చెప్పి ఈ విధమైన దుర్బుద్ధి ఇతరులు నాటి సంఘాలను పాడు చేశారు కొంతమంది. వాళ్ళు కనలేదు, వాళ్ళు ప్రసవేదన వాళ్ళే, వాళ్ళు పిల్లల్ని పెట్టలే. బిడ్డలను పెడితే కంటే ప్రసవేదన తెలుస్తుంది కదా, అవునా కదా? ప్రసవేదన ఇద్దరు స్త్రీలు ఉన్నారట, ఇద్దరు స్త్రీలు సొలొమోను కొలువులోకి వచ్చారు. ఇద్దరు స్త్రీలు వారిద్దరు వేశ్యలు. మొదటి రాజుల గ్రంథం 3:16 వచ్చిన చూస్తే ఉంది. వారిద్దరు ఒకే గదిలో ఉన్నారంట, వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు ఆ రూమ్లో కదా. వాళ్ళ వృత్తి ఏంటి? వేశ్యలు. ఇద్దరు పిల్లల్ని కన్నారు, ఒక ఆమె కన్నా 3 రోజులకి ఇంకొక ఆమె కంది. జాగ్రత్తగా అనండి, ఒక ఆమె కన్నా 3 రోజులకి ఇంకొక ఆమె కంది. ఆ రాత్రి పాపం నొప్పులు పురుటి నొప్పుల వల్ల బాగా అలసిపోయి ఉంటుంది, సొక్కి ఆ బిడ్డ మీద పడింది, బిడ్డ చచ్చిపోయాయి. బిడ్డ చచ్చిపోతే మధ్యరాత్రి ఏం చేసిందట, చచ్చిన బిడ్డను తీసుకెళ్ళి బతుకున్న బిడ్డ తల్లి ఒళ్ళు వేసి బతుకున్న బిడ్డను తీసుకొని తన ఒళ్ళు వేసుకుంది. తెల్లారి బతుకున్న బిడ్డ తల్లి అసలు తల్లి ఏం చేసిందంట, తన బిడ్డకు పాలి చూడబోతే బిడ్డ చచ్చినదాయను, వాడిని నిదానించి చూడగా వాడు నాకు పుట్టిన వాడికి కాడని తెలుసుకుంటుంది. పంచాయతీ ఎవరి దగ్గరకు వచ్చింది? సొలొమోన్ కోర్టులోకి వచ్చింది. సొలొమోన్ ఏం చేశాడు? సొలొమోన్ ఏమంటున్నాడు, అయ్యా బతికిన బిడ్డ నాది అంటుంది ఒక ఆమె, కాదు కాదు నాది అంటుంది ఒక ఆమె, న్యాయం తీర్చాలంటే ఏం చేయాలా? న్యాయం తీర్చాలంటే ఏం చేయాలా? ఏదో జరగాలి కదా. ఈ పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఆమెకి ఎట్లా తెలుసు? పుట్టింది ఎన్ని రోజులు తేడాలు పుట్టారండి? 3 రోజులు తేడాలు పుట్టారు. మీరు నియోనెటాలజీ చిన్నపిల్లల హాస్పిటల్లో ఏమంటారు, చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ వార్డులోకి వెళ్ళండి, పసిపిల్లలందరూ పుట్టిన వారం లోపల పుట్టిన పసికందులందరినీ వాళ్ళకి ట్యాగ్ వేస్తారు, చేతి చేసి ఎవరి పేరు రాస్తారు, వాళ్ళ అమ్మ పేరు రాస్తారు, పలానా ఆమె కొడుకు అని కదా రాస్తారు. ఎందుకు? మిస్ కాకుండా. ఆ దినాల్లో వీళ్ళిద్దరే ఉన్నారు కదా గదిలో. ఎందుకంటే పుట్టిన బిడ్డల్లో పోలికలు అనేది అంత తొందరగా మనకు
అప్పుడే పుట్టిన పసికందులకు ఏం దొరుకుద్ది? తల్లి కడుపులో ఉన్నారు, ఉమ్మనీరు తాగి బయటకు వచ్చారు. తర్వాత నెమ్మదిగా అందరూ పోలికలు అట్లా ఒకలాగానే ఉంటాయి. 3 దినాలైనా కనీసం 3 మాసాలు అయితే కానీ బిడ్డ పోలిక, అమ్మ పోలికో నాయన పోలికో తెలుస్తుంది బిడ్డలో. కానీ అప్పుడే పుట్టిన పసికందులకి, 3 రోజులు వ్యవధిలో పుట్టిన పసికందులకి ఎలా తెలుస్తుంది, ఎలా పోల్చుకోగలిగిందా తల్లి? పోల్చుకోవడానికి ఒకటే రీజన్ ఉంది. ఏమిటా రీజన్? అమ్మా మీకేం దొరికిందా? రాత్రి పుట్టినోడికి రాత్రి, ఎందుకంటే 3 రోజులు పుట్టిన బిడ్డకి బొడ్డు పీయక ఉంటుంది. ఏముంటుంది? బొడ్డు పీయక, నోవెల్ కార్డ్. అది ఏమవుతుంది? బొడ్డు పీయక ఆరిపోతూ ఉంటుంది. రాత్రి పుట్టినోడి బొడ్డు నుంచి నీళ్లు గారుతూనే ఉన్నాయి. ఇంకా రాత్రి పుట్టిన బిడ్డ బొడ్డు పీయకుంది, ఆ పేగులోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. వీడు రాత్రి పుట్టినాడు, 3 రోజుల క్రితం పుట్టినాడుకో బొడ్డు ఆరటం మొదలైంది. ఎందుకు? పురిటి రోజు వచ్చారు, 7వ రోజుకో 9వ రోజుకో బొడ్డు ఊడిపోతుంది. అవునా కదా? సో అసలు తల్లి పసిగట్టింది ఏంటి? వీడు 3 రోజుల క్రితం పుట్టినాడు, వీడు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆమె ఒళ్ళో ఉన్నాడు. వాడు నా కొడుకు, వీడు రాత్రి పుట్టినాడు, చచ్చిపోయినాడు దాని కొడుకు. కాబట్టి వాడిద్దరు పట్టించింది ఎవరు? బతికున్నాడు పట్టించింది ఎవరు? ఎవరు పట్టించారు? వాడు బొడ్డు పీయకు పట్టించింది. ఎవరు పట్టించారండి? రేపు నేను పట్టించేది ఎవరో తెలుసా? నువ్వు శరీర సంబంధివో ఆత్మ సంబంధివో పట్టించేది నీ బొడ్డు పీయగే. ఎందుకంటే నువ్వు పుట్టిన రోజున పుట్టగానే చేసే పనేంటి? నాభిసూత్రం కోస్తారు కదా. ఏస్కేల్ 16:2-3 నరపుత్రుడా జాగ్రత్త అండి. నీ ఉత్పత్తి, నీ జననము కనానీయుల సంబంధమైనది. నీ తండ్రి అమోరీయుడు హిత్తీయురాలు చూడగా పుట్టినాడు. పుట్టగానే ఏం చేయాలా? నాభిసూత్రం. ఎందుకు వస్తారు నాభిసూత్రం? ఏమండి పుట్టగానే బిడ్డ నాభిసూత్రం ఎందుకు వస్తారు చెప్పండి? ఎందుకు వస్తారమ్మా? తల్లిని తెలుసు. వాడు ఇప్పుడు దాకా అదే నాభిసూత్రం, అదే బొడ్డు పీక ఆధారం చేసుకుని ఒక లోకంలో బ్రతికాడు. అమ్మ కడుపులో 9 మాసాలు 7 దినాలు బ్రతికాడు. ఇప్పుడు టైం పూర్తయింది, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇప్పుడు అదే ఫీడింగ్ చేసింది, ఆ పేగు ద్వారానే వాడికి ఆహారం అందింది. ఇప్పుడు అదే పేగు బయటకు వచ్చినాక అదే పేగు ద్వారా వీడికి ఆహారం అందకూడదు. ఇప్పుడు వాటికి నోటి నుంచి ఆహారం అందాలా? కాబట్టి ఏం చేయాల? బొడ్డు పేగును ఏం చేస్తారు? టోటల్ డిటాచ్మెంట్ అంటే మదర్ నుంచి, ప్రాచీన స్వభావం నుంచి వాడు పూర్తిగా వేరు చేయబడాల. సెపరేషన్. పుట్టిన మనిషికి ఇప్పుడు కొత్త లోకంలో వచ్చాడు, మారు మనసు పొందినోడికి ఏం కావాలా? సెపరేషన్. దేని నుంచి? పాత అలవాట్ల నుంచి సెపరేషన్, పాత లోకాన్ని నుంచి డిస్కనెక్షన్. ఇది జరగాల. చాలామంది విశ్వాసులు అంటాం కానీ వాళ్ళ నాభిసూత్రాలు కోయబడలే. వారి ప్రాచీన స్వభావం నుంచి వారికి ఫీడింగ్ అందుతూనే ఉంది. అందుకే ప్రాచీన స్వభావం లోపల పనిచేస్తుంటుంది. కాబట్టి అది పనిచేస్తే వాడికి నష్టమే, కన్న తల్లికి నష్టమే. కన్న తల్లి తర్వాత ఏం చేస్తారు? మాయంతా తీసేస్తారు. మాయతో పడ్డది కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది? ఎవరికి నష్టం? అది వాడికే నష్టం. అవునా కాదా? వస్తాం కదండి. ఈ దినాలు చాలామందికి బొడ్డు పేగు దిగలేదండి. ఆ దినాన్ని పట్టించింది ఎవరు? ఆ కుర్రాడిని, ఆ పిల్లోడిని. రాజు అన్నాడు కత్తి దెమ్మన్నాడు. రాజు ఏమన్నాడు? కత్తి దెమ్మన్నాడు. అంటే అర్థం ఏంటి? కత్తి దెమ్మన్నాడు రా అంటే రాజుగారి దగ్గర కత్తి లేదని మీరు అనొచ్చు. సులభం దగ్గర, సులభం కాలం యుద్ధాలు లేవు కాబట్టి నీ దగ్గర కత్తి లేదు. సులభం అంటే సమాధానానికి రాజు. కాబట్టి సమాధానపు రాజు యొక్క ఏలుబళ్ళు సమాధానమే ఉంటుంది, కానీ కత్తులు కటారులు ఉండవు. రేపు యేసు ప్రభు యొక్క పరిపాలన కూడా నీతి పాలన యుగంలో కత్తులు కటారులు యుద్ధాలు ఏముండవు. అంత నీతి సమాధానమే ఉంటుంది. ఎక్కడ చూసినా
అప్పుడు యుద్ధాలు ఉండవు. కత్తులతో సంబంధం, కత్తులతో అవసరము పడదు. సొలొమోను రాజ్యంలో కత్తులు అవసరం మళ్ళీ ఆయనకి, కాబట్టి కత్తి తెప్పించాడు. తెప్పించి బతికున్న బిడ్డను రెండు ముక్కలు చేసి దానికి ఒక ముక్క, దీనికి ఒక ముక్క ఏమన్నాడు. అప్పుడు అసలు తల్లి ఏమంది, పేగులు తరుగుకొని పోయినది బిడ్డను ఎంత మాత్రం చంపక దానికి ఇప్పింది. అంటే అర్థం ఏంటి, కన్నది కడుపు తీపి ఎలా ఉంటుందో తెలుసు. ఆడ బిడ్డ కడుపులో పడింది తినడం మొదలుకొని ఆమె ఎన్నిసార్లు తిన్నది కక్కిందో ఆమెకు తెలుసు, ఈమెకు కూడా తెలుసు, రెండో స్త్రీకి కూడా తెలుసు. ఆమె బిడ్డ అంటే అలక్ష్యము, బిడ్డ అంటే నిర్లక్ష్యం. ఈమె కూడా అలాగనే బిడ్డ కడుపులో పడిన తర్వాత తెలిసి తిన్నది కక్కడం మొదలైంది, కడుపులో ఇబ్బంది, ఎముడిని వస్తువు 9 మాసాలు పెట్టుకొని కడుపులో ఎముడిని వస్తువు రాత్రి బిర్యానీ తిని తెల్లవారు అరగలేదు అనుకోండి, మీకు ఎట్లుంటుంది కడుపులో చెప్పండి. రాత్రి తిన్న బిర్యానీ, స్ట్రాంగ్ బిర్యానీ తిన్నారు, తెల్లారికి కూడా అరగలే, అది కడుపు తిప్పుతా ఉంటుందా, తిరగదా. మరి అరగని వస్తువు, ఇవ్వడిన వస్తువు కడుపులో పెట్టుకుని ఒక తల్లి 9 మాసాలు 7 దినాలు పెంచింది అంటే సామాన్యమైన విషయమా? దాన్ని ఏమంటుంది బైబిల్? ప్రసవ గర్భవేదన. కడుపులో ఎంతో వేదన ఉంటుంది, బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆయాసం ఉంటుంది, కూర్చోలేదు, నిలబడలేదు, వంగలేదు, మనకిలాగా సామాన్యం తిరగలేదు, ఎన్నో ప్రయాసంలోంచి వెళ్ళద్దాయమ్మా. ఆఖరి ప్రాణం పెట్టి బిడ్డను కనాలి. కొంతమంది తల్లులు ప్రాణం బిడ్డను కనే సమయంలోనే ప్రాణం పోగొట్టుకున్నారు. ఎవరామె? రాహేలు. తర్వాత పీనిహాస్ భార్య. ఇట్లా బిడ్డల్ని ఇచ్చేసి, లోకానికి ఇచ్చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు బిడ్డలు కనే సమయంలో. లేవునా కదా? అవును. అంటే ప్రాణం, బిడ్డ యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు మోసారు. ఈ దినాల్లో కనలేదు, వాళ్ళు ప్రయాసపడలేదు, గర్భవేదన పడలేదు, కాబట్టి బిడ్డలంటే వాళ్ళకి లెక్కలేదు. కాబట్టి ఎవరో కన్నారు, పెంచారు కాబట్టి అందుకే సంఘాలు ఏం చేస్తారు, చీలుస్తారు. అదే రెండో తల్లి ఏమంది, బిడ్డ ఒక తల్లి అంది బిడ్డ విషయం కడుపులో పేగులు దరికిపోయి బిడ్డది ఎంత మాత్రం చంపక ఆమెకేం చేయాలి. రెండోది ఏమంటుంది తెలుసా, నాదైనను దానిదైన కాకుండాట్లు. అంటే అర్థమేంటి, దాని ఉద్దేశం ఏంటి, నా బిడ్డది వచ్చినప్పుడు దాని బిడ్డ ఎందుకు బతికుండాలా, మా అబ్బాయి 10th క్లాస్ తప్పాడు వాళ్ళ అబ్బాయి ఎందుకు పాస్ అవ్వాలా. ఏమండి ఎవరి మైండ్ అండి ఇది, ఎవరి మైండ్ ఇది చెప్పరే, ఇదే సాతాను మైండ్. సాతాను మనసు ఇదే, నాకు ఎట్లాగో పరలోకం లేదు, ఈ పనికి మళ్ళీ మనిషికి పరలోకం ఎందుకు, నాకు దేవుని సన్నిధి లేకుండా దేవుడు ఎల్లగొట్టాడు ఈ పనికి మళ్ళోడు, ఈ మట్టి కట్టం వీడు దేవుని సన్నిధికి వెళ్ళటం ఏంటి, వెళితే వెళితే నేను వెళ్ళాలా, ఆరాధిస్తే చేస్తే దేవుని ఆరాధన నేను చేయాలా, వీడు చేయటం ఏంటి, ఈ పనికి మళ్ళోడు ఈ మట్టిలో పుట్టినాడు వీడికి ఏంది ఈ ఆధిక్యత, ఎవరమైంది ఇది, లూసిఫర్ మైండ్. ఆ మైండ్ ఎవరిలోకి వచ్చింది, ఈ స్త్రీలోకి వచ్చింది. ఏమంటుంది, నా బిడ్డ ఎట్టగా వచ్చాడు దాని బిడ్డ ఎందుకు బతికుండాలా, అవునా కదా. కాబట్టి నాదే, నా బిడ్డలు లేనప్పుడు దాని బిడ్డ ఎందుకు బతికుండాలా, చేయి రెండు ముక్కలు, అవునా కదా. నాకే లేని మహిమ దీనికి ఎందుకు ఉండాలా, చేయి సంఘాన్ని 2 ముక్కలు అంటారు. ఈ దినాలు సంఘాలు ముక్కలు చేస్తున్నారు పెద్ద మనుషులు. జాగ్రత్త, ఇట్టడి దుర్మార్గుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది శాటానిక్ వర్క్, సంఘాలు చీల్చే పని, డెవిలిష్ జాబ్. ఒకళ్ళు పిల్లలు పాస్ అయ్యాడు 10th క్లాసు, మా అబ్బాయి తప్పాడు, నువ్వు నికార్స వ్యక్తి అయితే ఒప్పుకోవాలి, మా ఓడి చదవలేదండి అందుకే తప్పాడు. నువ్వేం చెప్తావు తెలుసా, మా అబ్బాయి చాలా కష్టపడ్డాడు బ్రదర్, కానీ వాడు తక్కువ మార్కులు వేశారంట, వాడు కాపీలు కొట్టాడంట అందుకే పాస్ అయ్యాడు. ఎదుటి మీద దుష్ప్రచారం, ఎవరి మైండ్ ఇది, సాతాన్ మైండ్ ఇది, శత్రువు మనసు ఇది. యేసు మనసు ఏమంటుంది, వాడు ఎక్కడున్న బతుకుతుంటే చాలు, వాడు ఎక్కడున్న క్షేమంగా ఉంటే చాలు అయ్యా, నా పడ్డ ఆమె దగ్గర ఉన్న బ్రతుతాడయ్యా, బ్రతికుంటే చాలయ్యా. కాబట్టి వాడు ఆమెకే ఇచ్చేమంది, క్రీస్తు మనసు కలిగిన తల్లి, దెయ్యం మనసు కలిగిన తల్లి ఏమంది, అది నాది దానిది నాది కాకుండాట్లు చేరిసాగం చేయమంది. అంటే అర్థం ఏంటి, నా బిడ్డ నాకు ఎట్టాగ నా బిడ్డను పోగొట్టుకున్నా, దాని బిడ్డ ఎందుకు బ్రతికుండాలా, నేను పరలోకం పోగొట్టుకున్నా, వాడికి పరలోకం ఎందుకు దక్కాలా.
అర్థమవుతుందండి. రాజ్యం రెండు ముక్కలైన తర్వాత రాజ్యాన్ని కాపాడుకోవడం చేతగాక ఈ రాజ్యాన్ని నాశనం చేశారు. ఎవరు? యూదారాజులు. వేళ్ల మీద లెక్కెట్టచ్చు వాళ్ళ పరి వాళ్ళు జీవించిన జీవితాన్ని. ఇందులో మంచి రాజులు, ఆసా ఒకడు కొంతకాలం 41 సంవత్సరాలు ఏలుబడి చేసినా కొంత మంచివాడు అనిపించినాడు. ఆఖరికి అతడు కూడా గర్వించాడు, చెడిపోయాడు. లాస్ట్లో బిగినింగ్ ఈజ్ గుడ్, ఎండింగ్ మాత్రం పరితాపకరమైంది. తర్వాత యెహోషాపాత్ వచ్చాడు, మంచి చక్కగా అభివృద్ధి పొందాడు. అభివృద్ధి పొందిన తర్వాత ఏమి జరిగింది? అహాబుతో వియ్యం అందాడంట. అహాబుకు ఇజబెల్ కూతురు తెచ్చి కొడుకు యెహోరాముకు పెళ్లి చేశాడు. ఇప్పుడు దెయ్యం దేవుని ప్రజలింట్లోకి వచ్చి కూర్చుంది. ఎవరు? సీదోను స్త్రీ యెజ్బెల్. యెజ్బెల్ యొక్క ఆరాధన, యెజ్బెల్ యొక్క పద్ధతులు దేవుని ప్రజలింట్లోకి వచ్చాయి, యూదాలోకి వచ్చాయి. వచ్చినాయి లేదా? వచ్చినాయి. యూదా రాజ్యాన్ని భ్రష్టు పట్టించినాయి. అంతేకాదు, యెజ్బెల్ కుమార్తె అతలియా 6 సంవత్సరాలు ఏలుబడి చేసి దేశమంతా విగ్రహారాధనతో నింపింది. కారణం ఏంటి? యెహోషాపాత్ చేసిన పిచ్చి పని. ఏంటి అంటే, నాకు తగినోడు ఎవరు? రాజు కావాలి నా కొడుక్కి. రాజు అంటే నా తగి ఈ యూదా రాజ్యంలో రాజులు నాకు తగి సరిపోయిన రాజులు లేడు కాబట్టి, పక్కన ఇస్రాయేలుడు వాడు మావాడే కాబట్టి, వాడు దేవుడు లేకపోయినా పర్లేదు, వాడు మావాడే కాబట్టి వాడి పిల్లలు మేము తెచ్చుకుంటాము. తెచ్చుకున్నారు. అది ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా, దేవుని సంబంధమైందా, దైవ సంబంధమైందా అని చూడలే. ఈ దినాల్లో ఇదే రోగం ఉంది విశ్వాసులకి. అవునా కదా? ఆఖరికి ఏం జరిగింది? ఇస్రాయేల్లో పుట్టిన ఆరోగ్యం విగ్రహారాధన తిన్నగా తీసుకొచ్చి యూదా రాజ్యంలో పెట్టింది ఎవరు? అతలియా. దాన్ని వదిలించుకోవడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. ఎవరిని? అతలియాని. ఈ లోపల చేయాల్సిన నష్టం యెహోరాము కుమారులందరినీ ఏం చేసింది? చంపించింది. రాజుకు వారసులు లేకుండా చేయాలని ప్రయత్నించింది. ఆఖరి యెహోరాము కుమార్తె యెహోషాబా తన చిన్న సహోదరుని యోవాష్ని జాగ్రత్తగా దాచిపెట్టింది. అంటే విషయం ఏంటంటే, ఈ రాజుల దినాల్లో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యెషయాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యూదారాజుల దినములు ప్రవక్తయు అమోజు కుమారునగు యెషయాకు కలిగిన దర్శనం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు వినండి? ఏమండి, ఈ భూమి మీద 700 కోట్ల మంది ఉన్నారు, ఒక్కడన్నా దొరలేదు ఆయన మాట్లాడటానికి. ఎవరు పిలుస్తున్నాడు ఆయన? ఏం ఆకాశంతో ఎందుకు మాట్లాడాలా? ఆకాశంతో ఎందుకు మాట్లాడాలా? ఆకాశం ఆలకించం భూమి. ద్వితీయ ఉపదేశకాండం 4:26. చదవండి. యోర్దాను దాటి భూమి ఆకాశములు మీ మీద 30:19. ముప్పై రెండు ఒకటి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలని? ఎవరి మీద సాక్షులుగా పెట్టాడు దేవుడు? భూమిని ఆకాశాన్ని ఎవరి మీద సాక్షులుగా పెట్టాడు? దేవుని నియమం ఏంటంటే, ఇద్దరు సాక్షులు ఉండాలా ఒక నేరాన్ని స్థిరపరచాలంటే. అవునా కదా? ఇద్దరు సాక్షులు కావాలా? నాబోతు
దేవుడిని దూషించండి. యజ్బేలు ఎంతమంది సాక్షులు పెట్టింది, ఇద్దరు సాక్షులు పెట్టి ఏం చేసింది, నాబోతు దేవుని రాజును దేవుని దూషిస్తే వాడి మరణశిక్ష వేయాలి ఇస్రాయల్ ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి నాబోతు మీద తప్పుడు సాక్ష్యం పెట్టి ఇద్దరు పనికిమాలిన సాక్షిని కూలికి పెట్టుకొని నాబోతు మీద ఏం చేసింది తప్పుడు సాక్ష్యం చెప్పిస్తే నాబోతు దేవుణ్ణి రాజు దూషించాడని చెప్పి మేము విన్నామని ఆ తప్పుడు సాక్షులు చెప్తే ఆ తప్పుడు సాక్షుల సమక్షంలో నాబోతుని రాళ్లతో కొట్టి చంపారు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు సాక్షులు ఎవరు? భూమి అంటే ఈ రెండు అబద్ధాలు చెప్పవు. భూమి ఎక్కడికి పోదు, ఆకాశం ఎక్కడికి పోదు, పోయా పోవలసింది మనుషుడే. అవునా కదా? కాబట్టి ఈ రెండింటిని సాక్షులుగా పెట్టాడంట దేవుడు. భూమి ఆకాశం ఇప్పుడు రెండింటి సాక్షులు ఇద్దరిని పిలుస్తున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించము, భూమి నేను పిల్లలను పెంచి బిచ్చాడు బికారులుగా చేశాను అన్నాడా? అమ్మా నేను పిల్లలను పెంచి బికారులుగా చేశాను అనలే, దిక్కులేని వాళ్ళని చేశాను అనలే. ఏమన్నాడు? గొప్పవారిగా చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నా మీద తిరగబడి ఉన్నారు. గొప్పవాళ్ళని చేస్తే ఏం చేశారంటే దేవుని మీద తిరగబడ్డారంట. వాళ్ళు తిరుగుబాటుల గురించి మాట్లాడారు అంటే ఎవరు చెప్పాలా అంటే అర్థమేంటి, ఎవరు చెప్దామన్నా ఒక్కడు కూడా లేడంట దేవునికి. యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, యెరూషలేం వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు దాని రాజవీధుల్లో విచారణ చేయడి న్యాయము జరిగించు నమ్మకము గుండా ఎత్తిరించున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను వారిని క్షమిస్తున్నాను. ఎట్లా? న్యాయం జరిగించు నమ్మకముగా ఉండా ఎత్తిరించుచున్న లేక ప్రయత్నించున్న ఒకడు మీకు కనపడితే నేను దాన్ని క్షమిస్తా. అందరూ తర్వాత ఏముంది? మరి తర్వాత 4వ వచనం, అంటే అర్థం ఏంటండి? అంటే ముందు చదువు సంధ్య లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాయంట. వెళితే యెరూషలేము వీధులు అటు ఇటు తిరుగుచు నమ్మకముగా ఉండ ఎత్తిచున్న ఒకడు మీకు కనపడిన వాళ్ళ నేను దాన్ని క్షమిస్తాను అన్నాడు. కానీ వీళ్ళు అంత చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి అంత జ్ఞానం లేదు. చదువుకుని జ్ఞానం కలిగిన వాళ్ళు గన్లైన వారు ఉన్నారు, వాళ్ళు ఎట్లున్నారని వాళ్ళ దగ్గరికి పోయినాడంట. వాళ్ళు ఎట్లున్నారట? కాడి విరిచిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగా ఉన్నారు. గనులు ఎట్లున్నారు? బుద్ధిలేని వాళ్ళు కూడా అలా ఉన్నారు. ఒక్కడు తప్పకుండా. అందుకే దేవుడికి కావాల్సింది ఎంతమంది? ఒక్కడు కావాలా? దేవుడికి కావాల్సింది ఎంతమంది? నమ్మకముగా ఎత్తునిచ్చున్న ఒక్కడు ఆ పట్టణంలో కనపడితేనే దాన్ని క్షమిస్తాను. యెహెజ్కేలు 22:30, యెహెజ్కేలు 22:30, దేశమును పాడు చేయకుండాట్లు దాని ప్రాకారం దిట్టపరచటకు బద్ధమైన సందులో నిలుస్తకు తగిన వాడేవాడని ఎంత విచారించినను ఒక్కడు కూడా కనపడలేదంట. అంటే దేశాన్ని పాడు చేయకుండా బద్ధలైన సందులు దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే దేశంలోకి కరువు తెగులు శత్రువు ఖడ్గము రాకుండా ఉండాలంటే దేశాన్ని పాడు చేయాలంటే బద్ధలైన సందులో నిలుస్తకు తగిన వాడేవాడని ఎంత విచారించి బద్ధలైన సందులు అంటే కనీసం దేవా నా దేశం పాడైంది ప్రాకారాలు పగిలిపో
ఆకరాలు పాడైతే ఏమవుద్దండి? కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది అనుకోండి, ఎవరు వస్తాయి? గాడిదలు వస్తాయి, అడ్డగాడిదలు వస్తాయి, అవునా కదా? కాబట్టి ప్రాకారం పాడైంది అంటే అన్వాంటెడ్ అంటే అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి దానిలోకి. కాబట్టి ఏం కావాలా? ప్రాకారాన్ని దిట్టపరచాలా, దేశాన్ని భద్రపరచాలంటే ఆ ప్రాకారం దగ్గర భద్రమైన సందులో నిలబడి, దేవా ఈ ప్రాకారం పాడైంది, శత్రువు రాకుండా కాపాడాయని ఆ సందులో నిలబడి దేవుణ్ణి గోజాడేవాడు కావాలట. గోజావాడు అట్లాంటి వాడిని ఒక్కడన్నా దొరుకుతాడని వెతికితే కనీసం ప్రార్థించేవాడు ఒక్కడు కూడా దొరకలేదంట. దేవుని యొక్క న్యాయ విధిని అనుసరించి, నీతి న్యాయమును అనుసరించి నమ్మకంగా ఉండా ఎత్తినించున్న ఒక్కడు కనపడిన వాళ్ళ దాన్ని నేను క్షమిస్తా అన్నాడు దేవుడు. అందరూ కాడి విరిచిన వాళ్ళను కట్టు దింపుకున్న అంటే కట్టుబాట్లోంచి బయటకు వచ్చేసారు జనం. ఇవాళ మన సంఘాల్లో విశ్వాసులు మన దగ్గర ఉన్నంత అవిధేయత, మన దేవత ఉన్నంత అక్రమం ఇంకే సంఘాల్లో లేదు. మీకు ఇష్టం, మీకు కష్టం కలిగించిన ఇది మాత్రం నేను చూసిన సత్యం. ఇది నువ్వు చోట వేరే ఏదో ఫంక్షన్కి పోతే ఒక డినామినేషన్ అన్న ఆయన కలిశాడు. కలిసి మాటలు మాటలు మీరు ఏ సంఘానికి వెళ్తారంటే మాది ఇట్లా హెబ్రోన్కి సంబంధించిన బ్రాంచ్ అండి సైదాబాద్ అంట. కిసుక్కుని నవ్వాడు. ఏం సార్ ఎందుకు నవ్వానంటే, ఏం చెప్పాలండి మీ దగ్గర? వాక్యం నేర్చుకోవాలన్నా మీ దగ్గరే, ప్రార్థన నేర్చుకోవాలన్నా మీ దగ్గరే, కోర్టు కేసులు వేయాలన్నా మీ దగ్గరే, తన్నుకోవాలన్నా మీ దగ్గరే, వాడికి పితలాటకు పెట్టాలన్నా మీ దగ్గరే, అన్నీ మీ దగ్గరే ఉన్నాయి సార్ అన్నాడు. నవ్వకి ఏడవాలి, నవ్వాలా ఏడవాలి నాకు అర్థం కాదు. చెప్పండి, గతం ఎంత ఘనత కలిగిన చరిత్ర కలిగిన సంఘాలు మనకి, గతం ఎంత ఘనత కలిగిన సంఘాలు మనవి, ఏది నేడా ఘనత? ఎందుకు పోయింది అది? ఎవరు పోగొట్టారు? విజయపోళ్ళ, అరసెస్ వాళ్ళ, బజరంగ దళ వాళ్ళ, విశ్వహింద పరిషత్ వాళ్ళు, వీళ్ళెవరు కాదు కదా? ఎవరు వీళ్ళెవరు కాదండి, మనం చేసుకున్న పనే ఇది. కూర్చున్న కొమ్మల్ని నరుక్కున్నాం. నీడనిచ్చే చెట్టుకి వేసాం, నీళ్ళనిచ్చే చెట్టు కింద కూర్చొని ఒక్కొక్క కొమ్మ నరుక్కుంటూ వస్తున్నాం. నీళ్ళు లేకుండా చేసుకుంటున్నాం. ఎందుకంటే దౌర్భాగ్యం ఏం కావాలా? మా స్త్రీ ఏముంది, నాది దాంది కాకుండా అట్లా బిడ్డను రెండు ముక్కలు చేయి. నువ్వు అనుకున్నది సంఘంలో సాగకపోతే రెండు ముక్కలు చేస్తావు నువ్వు కూడా. అట్లా ఈగోతోని సంఘాలు పాడైనవి మనకి. ఇంత దౌర్భాగ్యం కదా, దుఃఖకరమైన విషయం కదా ఇది. అవునండి, ఎందుకు? బిడ్డను కంది, నొప్పులు కంది కంది, కానీ దాని ప్రయాసం ఏంటో ఆమెకు తెలియదు, బిడ్డ విలువ ఏంటో ఆమెకు తెలియదు. పోయిన బిడ్డ అయితే వస్తాడా? పోగొట్టుకున్న ఘనత వస్తుందా? పోగొట్టుకున్న పరువు వస్తుందా? ఏమండి, ఏసవ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటానికి ఏం క్రయం చెల్లించాడు చెప్పండి? ఏం క్రయం చెల్లించాడు? ఏం చెల్లించరా? యాకోబు చెల్లించాడు, జ్యేష్ఠత్వం సంపాదించుకోవడానికి చెల్లించాడు. ఓ పూట కూడుకు లేకపోయినా పర్లేదు, నాకేం కావాలా? జ్యేష్ఠత్వం కావాలా? ఏషావు అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు, యాకోబు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏషావు నేను రాబోతున్నా నాకెందుకు అంటే అర్థమేంటి? నా ఎందుకు ఏషావు అంటే ఎందుకు కాలు అనుకున్నాడు అంటే ఇస్సాకు యొక్క జ్యేష్ఠుల్లో నుంచి, అబ్రాహం జ్యేష్ఠుల నుంచి మెస్సయ్య రావాలా? కాబట్టి లెక్క ప్రకారం ఇస్సాకు జ్యేష్ఠుడు ఎవరు? ఏషావే. ఏషావు నుంచి మెస్సయ్య రావాలా? నాకు సాగుపోయేవాడు నాకెందుక మెస్సయ్య, వదిలివే తీసుకోపో. నాకు కావాల్సిందేంటి? నాకు పూట పూట కూడు చాలు నాకు. నేను చేస్తున్నాను, సాగుపోతున్నాను, తిండి ఉంటే చాలు నాకు. మెస్సయ్య అక్కర్లా, ఆయన వచ్చి కూడి పెడతాడా నాకు? ఎప్పుడో రాబోయే మెస్సయ్య గురించి నాకెందుకయ్యా? ఇది నువ్వు ఎంతమంది క్రైస్తవులు ఇట్లా లేరు? లేరా? ఒక పూట కూటి కోసం యేసును అమ్ముకునే వాళ్ళు లేరా? పోగొట్టుకున్నాడు ఏషావు, దాన్ని సంపాదించుకుంటే క్రయం చెల్లించాడు యాకోబు. ఇప్పుడెవరు చెడ్డోళ్ళు? యాకోబు మోసగాడు అనడానికి వీల్లేదు ఈ సందర్భంలో. ఎందుకంటే అతడు అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇతడు కొనుక్కోటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతడు కావాల్సింది మొదటి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా నేను జ్యేష్ఠుడికి వెళ్ళాలని పోరాటం ఆరాటం యాకోబులో ఉంది.
కానీ యేషోకి ఏంటంటే, నేను ఐటీ పెద్దోడిగా పుట్టాలా, తండ్రి ఇంటి మీద పెత్తనం చేసే ఆధిక్యత నాకు కావాలని యేషో ఆరాటం. యేషో పెత్తనం కోసం, నేను కుటుంబ పెత్తనం కోసం యేషో ఆరాటం. యాకోబుకేమో నాలోంచి మెసేజ్ రావాలి కాబట్టి ఆత్మ సంబంధం విషయాల కొరకు యాకోబు ఆరాటం. ఇందులో ఎవరి విషయాలు, ఎవరి గురించి మనం ఆలోచించాలా? యాకోబు పోరాటంలో న్యాయం ఉంది. ఒకసారి మాత్రమే తప్పు చేశాడు, తల్లి మాట విని తండ్రిని ఒకసారి మోసం చేశాడు. కానీ బ్రతికినంతకాలం మోసగించబడ్డాడు ఆ మనిషి, బ్రతికినంతకాలం. ఆఖరికి మామే, పిల్లనిచ్చిన మామే తను చేసుకోబోయే బిడ్డను, చేసుకోవాల్సిన అమ్మాయిని పక్కబెట్టి కానీ స్త్రీనిచ్చి పెళ్లి చేశాడు. వాస్తవంగా వాళ్ళ ఒప్పందం ఏంటి? యేషోకేమో లేయనిచ్చి పెళ్లి చేయాలా, యాకోబుకేమో రాహేలు ఇచ్చి పెళ్లి చేయను వాళ్ళ ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం పెళ్లి జరగాల. కానీ యేషావు అడవి మనిషి, వాడు అడవి జంతువులు చంపు తింటాడన్న సంగతి లేకి వినపడింది. వినపడితే ఈ మోటోడు మొరటోడు నా భర్త ఎట్లవుతాడు, ఇట్లాంటి జంతువులు చంపే మనిషిని నేను ఎట్లా భరించాను, ఏడుస్తూ ఏడ్చి ఏడ్చి అని కళ్ళన్నీ నీళ్ళు ఇనికిపోయి కళ్ళ రోగం వచ్చింది ఆమెకు. అంతేగాని యేషావు లేయా, మొదటి నుంచి పుట్టిన అవలక్షణం కలిగిన స్త్రీ కాదు ఆమె. ఏషా ఇలాంటి భర్త నేను పొందబోతున్నాను అని చెప్పి ఏడ్చి కళ్ళ దెబ్బ తెచ్చుకుంది ఆయమ్మ. అందుకే యాకోబు రాహేలు ఎందుకు ప్రేమించాడంటే, తన కాబోయే భార్య లెక్క ప్రకారం వాళ్ళ ఒప్పందంలో ఉన్నది రాహేలు. ఎవరికి? యాకోబుకి. కాబట్టి ఆ లెక్క ప్రకారమే యాకోబు రాహేలు కోసం వెళ్ళాడు. అందుకే నువ్వు కనాను దేశం, కనాని 28వ అధ్యాయం మొదటి వచ్చిన ఇసాక్ అంటాడు యాకోబుతో, ఈ కనానీలు ఎవరి కుమార్తెను నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నీ తండ్రి సహోదరి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెలు ఒకదాన్ని పెళ్లి చేసుకురమ్మని పంపించాడు, కానీ ఇద్దరిని పెళ్లి చేసుకోమని చెప్పాడా ఇసాకు? నీ కొరకు ఎవరిని ఎస్ఐ చేయబడిందో ఆ రాహేలు పెళ్లి చేసుకురమ్మని పంపించాడు. ఎవరు? యాకోబు. మేనమా మోసగించేసాడు, రాహేలు బదులుగా లేనిచ్చి పెళ్లి చేశాడు రాత్రి. ఇప్పుడులా కరెంటు లేవు, దీపాలు లేవు కదా. ఆ రోజు రాత్రి ఆమెను కూడాడు ఆయన, తెల్లారి పొద్దున చూస్తే ఆమె లేయా, నువ్వు నన్ను మోసం చేసేవే అన్నాడు. నా దేశ మర్యాద, మొదటి పిల్ల పెళ్లి చేయకుండా రెండో పిల్ల పెళ్లి ఎట్లా చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కాడు. ఎవరు? ఎవరు? లాభాలు మంచిదయ్యా, ఈవిడ కూడా నీకే ఇస్తాలే, ఈవిడ కూడా నీకే ఇస్తాలే. కాబట్టి ఈ కాకపోతే ఏంటంటే, ఇంకోసం మళ్ళీ ఒక 7 సంవత్సరాలు కొలువు చేయే అన్నాడు. చెప్పడం ఇంత సొంపుగా ఉంది కానీ ఇది ఒక మోసం కదా. ఆ తర్వాత ఏమన్నాడు? 6 సంవత్సరాలు 2 ఏళ్ళు అంటే 2 ఇద్దరు భార్యలకు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఆఖరికి యేసు పుట్టాడు. యేసు పుట్టిన తర్వాత 14 ఏళ్ళు అయింది. అయ్యా నన్ను పంపించి నా తండ్రి దగ్గరికి పోతానంటే ఎందుకు? యాకోబు భార్య కొరకు కొలువు చేశాడు అంటే ఇక్కడ ఒక ఉద్దేశం ఉంది. యాకోబు ఆ దినాల్లో పెళ్లి చేసుకోవటానికి భార్యకి ఎదురు ఓలి ఇచ్చి తెచ్చుకునేవాడు. అబ్రహాం కోడలు తెచ్చుకునేటప్పుడు 10 ఒంటెల నిండా వస్తువులు వస్త్రాలు ఇచ్చి 10 మంది మనుషుల్ని పంపించి ఏలియాజర్తో పాటు ఇచ్చి ఆభరణాలు ఇచ్చి ఆ బిడ్డను కొని తెచ్చుకున్నాడు. ఎవరు? అబ్రహాం. ఈరోజు మనము మన అబ్బాయిని అమ్ముకుంటున్నాం సంతలో పెట్టి, పెళ్లి చేసుకున్నాడు భార్యని కొనుక్కొచ్చుకోవాలా? అర్థమైందండి. భార్యని డబ్బిచ్చి తల్లిదండ్రులకి కట్నాలు ఇచ్చి తల్లిని ఆ స్త్రీని తెచ్చుకోవాలా? అది పద్ధతి. ఆ క్రమంలోనే యాకోబు ఇస్తాను డబ్బులు కలిగి యేషోవు ఇస్సాకు సంపద కలిగినవాడు కనుక తన సంపద నుంచి కొంత డబ్బు యాకోబుకి ఇచ్చి పంపించాడు ఇస్సాకు. దారిలో ఆ సిరియా దేశానికి దారిలో సుమారు 1600 కిలోమీటర్ల మార్గం ఆ దారిలో వెళుతున్నప్పుడు దొంగలు పడింది. యాకోబు దగ్గర సొత్తు అంతా దోచుకున్నారు. ఆఖరికి యాకోబు ఖాళీ హస్తాలతో వెళ్ళాడు. భార్యను తెచ్చుకోవాలంటే డబ్బు కావాలా? కాబట్టి యాకోబు ఏం చేశాడు? తను తాను అమ్ముకున్నాడు. ఎవరికి? లాభానికి. 7 సంవత్సరాలు కొలువు చేయడానికి అమ్ముకున్నాడు ఆయన. అంతేగాని ఒప్పందం లెక్క ప్రకారమైన డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి కదా మామకి. తన దగ్గర ఏమీ లేదు. యేసు ప్రభు నిన్ను నన్ను ఈ భూమి మీద సంఘం అనే పెళ్లి కుమార్తెను సంపాదించుకోవటానికి ఆయన ఏమి, ఆయన ధనవంతుడు, మీ నిమిత్తం దరిద్రుడు ఆయన అంటే అర్థం ఏంటంటే ఆయన ధనాన్ని అంతటి తీసుకుని రాలేదు భూమి మీదకి, ఒట్టి చేతితో వచ్చాడు. ఎందుకంటే ఆయన తను తను అమ్ముకొని నిన్ను నన్ను కొన్నాడు. అదే సంఘం ఆ పెళ్లి కుమార్తె కోసం ఆయన అమ్మబడ్డాడు, ఆయన అమ్ముకొని. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని అర్థమవుతుందా? యాకోబు యేసు ప్రభువు వారికి ముందు గుర్తు.
యాకోబు ఆఖరికి దొంగల చేత దోచుకొని పడి ఒంటరి ఏమీ లేనోడయ్యాడు. కాబట్టి ఆ క్రమంలో యాకోబు లాభానికి అమ్ముడు పోయి 7 సంవత్సరాలు కొలువు చేసి ఆ డబ్బు తీర్చుకున్నాడు. ఈ లోపల లాభం చేశాడు. 2వ పుత్రుని కూడా అసలు రాహేల్ని ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే, ఇప్పుడు ఆ రాహేల్ కోసం మళ్ళీ చేయాలా? 7 ఏళ్ళు కొలువు చేయాలి. 14 ఏళ్ళు కొలువు చేర్చుకున్నాడు. మోసం కదా, అట్లా జీవితకాలం మోసగించబడ్డాడు. ఎవరు ఇంకా 6 సంవత్సరాలు యాకోబు యేసో పుట్టిన తర్వాత 6 ఏళ్ళు 10 సార్లు జీతం మార్చాయంట. ఎవరు? లాభాన్ని. నేను పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుంది, నేను ఇలాగుంటుంది కదా అని లాభాన్ దగ్గర ఆక్రోశించాడు. ఎవరు? యాకోబు. కానీ లాభాన్ హృదయం కరిగిందా? కరగలే. దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు అప్పుడు లాభాన్ని వణికిపోయాడు. యాకోబు అని పిలిచాడు. చిత్తం ప్రభు, లాభం చేస్తున్నదంతా నేను చూస్తానేమన్నా. నువ్వు ఎక్కడ నూనె పోసావు? ఆ బేతేలు దేవుడిని నేను లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళాను 20 సంవత్సరాల తర్వాత. ప్రేమైన వాళ్ళ విషయం ఏంటంటే, యాకోబులు ఉన్న ఉద్దేశం, యాకోబు తన ఈ క్రీస్తును సంపాదించుకోవడానికి యాకోబు తనకున్నదాన్ని వదులుకున్నాడు. తను తినడానికి లేకపోయినా పర్లేదు, కానీ నాకెవరు కావాలా? క్రీస్తు కావాలా. ఏషేం చేశాడు? నాకు క్రీస్తు లేకపోయినా పర్లేదు, కానీ నాకు తిండి కావాలా. కాబట్టి ఏషావు అమ్ముకున్నాడు, యాకోబు కొనుక్కున్నాడు. ఇప్పుడు యాకోబు చేసింది న్యాయమా అన్యాయమా? మోసగాడు అంటాం కదా కదా. యాకోబు మోసగాడు కదా. యాకోబు మోసగాడైతే దేవుడు యాకోబుని అంతగా ప్రేమించడు. కానీ యాకోబుని దేవుడు అంటిపెట్టుకునే ఉన్నాడు. 30 సంవత్సరాలు అంటిపెట్టుకునే ఉన్నాడు. ఆఖరికి ఎప్పటివరకు అంటిపెట్టుకున్నాడు? ఆదికాండం 28వ అధ్యాయం అంటిపెట్టుకున్న దేవుడు 35వ అధ్యాయం 13వ వచనంలో 10వ వచనంలో ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి ఇశ్రాయేల్గా మార్చి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాడు దేవుడు. అవునండి. ఆదికాండం 35:13లో అతని యొద్ద నుండి పరమునకు అప్పటి వరకు దేవుడు, ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో దిగి వచ్చిన దేవుడు యాకోబును అంటిపెట్టుకునే ఉన్నాడట. ఎంత నమ్మకత్వం చూడండి. నీ దేవుని నా దేవుని నమ్మకత్వం, మాట తప్పని దేవుడు ఆయన. విషయం ఏంటంటే, ఇలాంటి యాకోబు సంతతి ఇశ్రాయేల్గా మార్చబడటానికి యాకోబు ఎంత క్రయం చెల్లించాడో, ఇలాంటి యాకోబు సంతతి వాళ్ళు ఏమైంది? భ్రష్ట సంతతి అయింది. అవునా కాదా? యాకోబుకి ఎంత ఇబ్బంది, ఎంత హృదయం ఆక్రోషించి ఉంటుంది. యేసు ప్రభు ప్రాణం పెట్టి ఏమీ లేనివాడు భూమి మీదకి వచ్చి దరిద్రుడిగా రిక్తుడిగా వచ్చి కొని పరిశుద్ధమైన సంఘంగా నిర్దోషమైన సంఘంగా కల్మషులైన సంఘం తన ఎదురు నిలబెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్న ఈ సంఘం ఇది భ్రష్టమైన సంఘం అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన హృదయం ఎంత ఆక్రోషిస్తుంది? ఈ సంఘం కోసమా? ఇలాంటి మనిషి కోసమా నేను క్రయం చెల్లించింది? ఇలాంటి మనుషుల కోసమా నేను రక్తం కాచింది, దెబ్బలు తిన్నది అని క్రీస్తు హృదయం ఆక్రోషిస్తుందా లేదా? ఏమండి, మనం ఆలోచించం ఈ సంగతి. మనం ఏం చేస్తాం? మన అహాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే ఆలోచిస్తాం. మన ఉద్దేశాలు అమలు అవ్వడం మాత్రమే సంతోషిస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంఘంలో ఆయన ఏలుబడి ఉండాలన్న సంగతి మనం గమనించాం. అదే చేశారు ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు. వాళ్ళ రాజ్యంలో వాళ్ళు దేవుని యొక్క శాసనం ప్రకారమే నడవాలి. వాళ్ళ రాజు ప్రతి రాజు కూడా ధర్మశాస్త్రం ప్రతి తన రాసుకొని తన దగ్గర పెట్టుకోవాలి. ఆ ధర్మశాస్త్రం ప్రతి ప్రకారమే వాళ్ళ రాజ్యాన్ని ఏలుబడి చేయాలి. ధర్మశాస్త్రం ఏమైతే రాయబడిందో దాని ప్రకారమే వాళ్ళు రూల్ చేయాలి. కానీ చేయలేదు వాళ్ళు. ఆశా తప్పిపోయాడు, యోహోషాపాతు తప్పిపోయాడు. కాకపోతే కొద్ది మంచి రాజులు, వేళ్ల మీద లెక్క పెట్ట రాజులు, అబియా ఒకడు మంచి రాజు, ఆశా ఒకడు మంచి రాజు, యోహోషాపాతు మంచి రాజు. తర్వాత మళ్ళీ ఇంకెవరు కనపడతారు? యోహోషాపాతు తర్వాత యెహోరాము, పరమ
అతలియా ఎప్పుడైతే అతని జీవితంలో ప్రవేశించిందో దౌర్భాగ్యమైన బ్రతికైంది అతనిది. 8 సంవత్సరాల కంటే ఎక్కువ రూలింగ్ చేయలేకపోయాడు. తర్వాత అహాజియా అతని తల్లి ఎవరు? అతలియా. దుర్మార్గంగా ప్రవర్తించడమే నేర్పిందంట ఆయమ్మ. కాబట్టి 1 సంవత్సరం ఏలుబడి చేశాడు. తర్వాత అతలియా, తర్వాత యోవాష్ 40 సంవత్సరాలు. యహోయాద ఉన్నంత వరకు సరిగ్గా ఏలుబడి చేశాడు. ఆ తర్వాత యహోయాద కుమారుడైన జకర్యాని చంపించిన దానిలో నిరపరాధ రక్తం చిందించిన కారణాన అతని ఇంటికి పట్టుకుంది నాశనం. యహోయాద యోవాష్ కుమారుడైన అమాజియా అతడు కూడా చెడ్డరాజే. అతని కుమారుడైన అజరియా లేక ఉజియా మంచివాడు. మొదలు ప్రారంభం మంచిది, ముగింపు చెడ్డది. అతని కుమారుడైన యోతాము మంచి రాజే. అతని కుమారుడైన ఆహాజు 16 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. 16 సంవత్సరాలు దేవాలయం తలుపులు మూయించి సిరియా దేవతలకి బలిపీఠాలు కట్టాడు. బయలు దేవతలు బలిపీఠాలు కట్టి యెహోవా దేవుని మందిరాన్ని మూసివేశాడు. బలులు నైవేద్యాలు లేకుండా చేసి దీపాలు ఆర్పివేశాడని రాయబడి ఉంది. పరమ దుర్మార్గంగా చేసిన వాడు యెరూషలేమును దిగంబరిగా చేశాడని రాయబడి ఉంది. యెరూషలేమును ఎడారిగా చేశాడని రాయబడి ఉంది. ఎవరు? ఆహాజ్. తర్వాత ఎవరు వచ్చారు? హిజ్కియా వచ్చాడు. అతను చేసిన దుర్మార్గ పనులు బట్టి తిరిగి 16 సంవత్సరాలు మూత వేసిపడిన మందిరాన్ని, అతడు వచ్చిన రాజ్యానికి వచ్చిన మొదటి దినాన, మొదటి సంవత్సరం, మొదటి మాసం, మొదటి దినాన మొత్తం కూడా దేవుని మందిరం తలుపులు తెరిపించి మొత్తం దానిలో ఉన్న ఆ విగ్రహాలన్నింటి తీసుకెళ్లి కిద్రోను వాగులో పోయించి వీధిని విగ్రహాలు పెట్టించాడు ఆహాజు. వాటన్నింటిని తీసుకెళ్లి కిద్రోను వాగులో పోయించి దేవాలయాన్ని ప్రక్షాళన చేయడానికి 16 దినాలు పట్టింది. అర్థమవుతుందండి? 16 సంవత్సరాలు పట్టిన ఆ మురికి అంతటిని వదిలించడానికి 16 దినాలు ప్రయాసపడ్డాడు. ఎవరు? హిజ్కియా. ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్ర ప్రకారం ఏలుబడి చేయటం మొదలుపెట్టాడు హిజ్కియా. చాలా మంచి రాజు. కానీ 14 ఏళ్ళకే అయ్యా నువ్వు లెక్కలు చూసుకోమన్నాడు. 14 సంవత్సరాలు ఏలుబడికే దేవుడు లెక్కలు చూసుకోమన్నాడు. కానీ మళ్ళీ తర్వాత ఆయన దేవుని తట్టు తిరిగి తన హృదయాన్ని గుమ్మరించుకున్నప్పుడు మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. అంటే మళ్ళీ 15 ఏళ్ళు బ్రతికాడు. అంటే మొత్తం 25 ఏళ్ళ వాడై పరిపాలన సాగించాడు. 29 సంవత్సరాలు అంటే 54 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఎవరు? హిజ్కియా. ప్రియమైన వాళ్ళ, అతని తర్వాత ఇస్రాయేల్ మంచి రాజులు ఎవరు? ఆఖరికి వచ్చిన వాడు ఎవరు? యోషియా. యోషియా మంచి రాజు. ఇక యోషియా తర్వాత వచ్చిన యోషియా కుమారులు, కడుపును పుట్టిన కుమారులు 3 ముగ్గురే. దుర్మార్గం, చెడు నడత. దుర్మార్గం, చెడు నడత. యెహోయాహాజు, చెడు నడత. యెహోయాకీము, చెడు నడత. యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను, చెడు నడత. సిద్కియా, చెడు నడత. యెహోయాకీము ఏం చేశాడు చూద్దాం ఒక మాట. రండి, యెహోయాకీము ఇది 20 గ్రంథం 36 అధ్యాయం. ముప్పై ఆరో అధ్యాయం 4 వచనం. నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యిర్మీయా, యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలనేటి యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాసిన యిర్మీయా బారూకునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. నేను యెహోవా మందిరంలోకి రాకుండా నిర్బంధింపబడితిని కాబట్టి నీ వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీ పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించము. తమ పట్టణం నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపించవలను. ఒకవేళ వారు విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగనేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గం విడితేరేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపము వస్తుందని యెహోవా ప్రకటించి ఉన్నాడు అని ఈ మాటలు బారుకు, నేరియాకుమారుడైన బారుకి యిర్మీయా రాయించి ఇచ్చిన గ్రంథాన్ని తీసుకెళ్లి ఉపవాస దినాన్ని ప్రకటించమని చెప్పాడు. చెప్తే ఆ మాటలు విన్నారు కొంతమంది. వీళ్ళు ఏం చేశారంటే యెహోయాకీము రాజుకి చెప్పారు. చెప్తే ఏం చేశాడు చూడండి, అదే అధ్యాయంలో 22 వచనం.
తొమ్మిదవ మాసంన రాజు శీతాకాలపు నగరంలో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచున్నాను. యహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోని అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. కానీ రాజైనను ఈ మాటలన్నింటినీ వినిన అతని సేవకులు ఎవడైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. తర్వాత దేవుడు ఏం చేశాడు? 27 వచనం నుండి యిర్మీయా నోటి మాటను బట్టి బారుకు రాసిన గ్రంథములు రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు మరి యొక్క గ్రంథం తీసుకుని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయము. మరియు యూదారాజైన యెహోయాకీమును గురించి నీవు ఈ మాట చెప్పను. యెహోవా సెలవిచ్చిన ఏమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైన జంతువులైన ఉండకుండా చేయనని ఇందులో నీ వేల వ్రాస్తామని చెప్పి నీవు గ్రంథమును కాల్చివేసితివే. అందుచేత యూదారాజైన యెహోయాకీమును గురించి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆసుండకు అగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. నేను వారి దోషాన్ని బట్టి అతన్ని అతని సంతతిని అతని సేవకులను శిక్షించున్నాను. నేను వారిని గురించి చెప్పిన మా కీడంతయు వారి మీదకి యెరూషలేము నివాసుల మీదకి యూదా జనులందరి మీదకి రప్పించున్నాను. అయినను వారు వినిన వారు కారు. ప్రేమైన వల్లరా, యెహోయాకీము ఏం చేశాడు? దేవుని మాటలను రాయబడిన గ్రంథాన్ని చింపి అగ్గిలో వేసి కాల్చివేశాడు. కాల్చివేస్తే దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ అతని శవం పగటి ఎండకు రాత్రి మంచుపాలు అగ్గును అని చెప్పాడు. ఇప్పుడు అతని గురించి ఇంకో ప్రవచనం 22 అధ్యాయం యిర్మీయా గ్రంథం 18 వచనం. యోషియా కుమారుడు యెహోయాకీమును యూదారాజుని గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. జయల్లు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. తర్వాత 29-30 వచనాలు. దేశమా దేశమా దేశమా, యెహోవ మాట వినము. యెహోవ ఇలాగ సెలవిస్తున్నాడు, సంతానహీనుడని తన దినములో వర్ధిలను వాడని మనిషిని గురించి వ్రాయుడి. అతని సంతానంలో ఎవడను వర్ధిలడు, వారిలో ఎవడను దావీదు సింహాసనం మందు కూర్చున్నాడు, ఇక మీద ఎవడను యూదాల రాజుగా ఉండడు. ఇదే జరిగింది యెహోయాకీముకి. ఏం జరిగింది? అతని ఏలుబడిలో 11 సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడికి వచ్చాడు. యెహోయాకీమును పట్టుకున్నాడు. పట్టుకుని వేసాడు వేసాడు ఆ పట్టణం ప్రాకారం గుమ్మం దగ్గర తీసుకెళ్ళి అక్కడ చంపించాడు. వాడిని చంపించి గుమ్మం ముందు పారేసాడు. ఆ ప్రాకారం ముందు పడేస్తే కొన్ని దినాలు ఎండకేండి వానకు దడిసింది వాని శవం. ఆ తర్వాత వాని శవాన్ని కుక్కని గాడిది ఈడ్చినట్టుగా కాళ్ళు తాడు కట్టి తీసుకెళ్లి ఈడ్చుకుపోయి శ్మశానంలో పాతి పెట్టారు. గాడిదని పాతి పెట్టినట్టు పాతి పెట్టారు, కానీ మోసుకుపోయి పాతి పెట్టలే. ఎవరి గురించి? రాబోయే దినాల్లో దయతో గమనించండి. ఒకవేళ బైబిల్ని ఎవడన్నా కాలిస్తే కాల్సినవి గాక, బైబిల్ కాలు కింద వేసి తొక్కితే తొక్కనీ గాక, ఎవడైతే దేవుని వాక్యాన్ని కాలుస్తాడో ఘనపరచడో వాడికి పట్టే గతి యెహోయాకీము పట్టిన గతే పడుతుంది. మర్చిపోకండి. వాడు ఏముంది? యెరూషలేము ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడి రీతిగా పాతి పెట్టబడును. అతడు సంతానహీనుడని తన తన అంటే తన తరములు వర్ధిల్లని వాడని అతని గురించి రాయము. ఒకవేళ బైబిల్ చెబితే చెంపొచ్చు కాక, క్రైస్తవుల మీద కోపం ఉంటే కోపం ఉండొచ్చు కాక, యేసుప్రభు అంటే ద్వేషం ఉంటే ఉండొచ్చు కాక, చెబితే చెప్పనే. కానీ వాడి కోరి కోరి కోరితో ఎత్తుకోకుంటున్నాడు. ఈ సంగతి మర్చిపోవద్దు. జీవం గల దేవుని చేతిలో పోట ఇప్పుడు మనుషుడు ఆట సాగుద్ది. కొంతకాలమే, ఎంతకాలం సాగు? కొంతకాలమే. అర్థమైందండి? ఒక దినం వస్తుంది, ఆ దినం దేవుని చేతిలో పడాల్సింది. ఎంత కొమ్ములు ఉన్నాడైనా సరే మన కొమ్ములు దేవుని చేతిలో పడాల్సిందే, మన కొమ్ములు ఇరగాల్సిందే. ఆ రోజు దేవుడు పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తాను. దేవుని వాక్యాన్ని కాల్చినందుకు వాడికి పట్టిన గతి ఏంటి? పట్టణం ఊరు వెలపల, పట్టణం గవిని వెలపల. రాజు చస్తే ప్రలాపిస్తారు, ఏడుస్తారు, వాడి కోసం ఎవడు ఏడవలేదంట.
ప్రలపించోళ్ళేమంట, అయ్యో శోభవంతుడా, అయ్యో ఏళ్ళవాడా అని ఏడ్చేవాడు లేరు. కానీ అతడు యెరూషలేము ఆవలికి ఈడబడి పాతి పెట్టబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడి రీతిగా పాతి పెట్టబడని యిర్మీయా ద్వారా దేవుడు ప్రకటింపజేశాడు. అదే జరిగింది అతనికి. అతని తర్వాత సింహాసనం మీద ఎవడు ఉండలేదు. సిద్కియా ఆఖరి రాజు, సిద్కియానే ఆఖరి రాజు. ఇది జరిగింది క్రీస్తు పూర్వం 587. సిద్కియా ఆఖరిగా మూడోసారి యెరూషలేము అంటే యెరూషలేము మీద మూడోసారి బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేసి వారి కళ్ళు బీగించి వారి కుమారులు వారి కళ్ళ ముందు చంపించి ఇతర సంఖ్యలేసి యెరూషలేము తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని? సిద్కియాని. ఆ తర్వాత యెరూషలేములో ఇస్రాయిల్లో యూదాలో ఎవడు రాజు లేడు. ఈ రోజు కూడా ఉన్నాడా? లేడు. ఉన్నారండి. మరి ఎవరు కూర్చుంటారు దావీదు సింహాసనం మీద? ఉదయం వస్తుంది. లూకాస్ వార్త మొదటి అధ్యాయం 32 వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదయ్యుండును. ఎవరు కూర్చోబోతున్నారు ఆ సింహాసనం మీద? దావీదు కుమారుడైన యేసు కూర్చోబోతున్నాడు. ఎప్పుడు? ఒక దినం వస్తుంది. అది యెషయా ప్రకటించాడు 9:6. ఎలా అనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించమని. రెండు ఈ భాగం అయిపోయింది. రెండో భాగం ఉంది. అతని భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయుడు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7 ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమం కలిగినట్లు, మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం కలిగినట్లు సింహాసనమును రాజ్యమును ఆయన అతనికి అనుగ్రహించను. ఎవరు ఆయన? తండ్రి అని దేవుడు. అతనంటే ఎవరు? ఇక్కడ దావీదు కుమారుడైన యేసు. ఆయన కూర్చోబోతున్నాడు రేపు ఆ సింహాసనం మీద. ఎవరి సింహాసనం అది? దావీదు సింహాసనం. నీతి న్యాయంతో అందుకే 11 సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను. ఈ మాట రాయించి పెట్టాడు అక్కడ. లేదా ఉంది ఈ ప్రవచనాలు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాయి. యేసు కుమారుడు శిశువుగా పుట్టాడు. కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. అందుకే దేవుడు తన కుమారుని 3:16 యోహాను సువార్త ఏముంది? లోకమును ఎంతో ప్రేమించాను కాక తన అద్వితి కుమారునిగా పుట్టినవానేది విశ్వాసము ప్రతివాడు నశింపకని జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఆయనను అనుగ్రహించను. యోహాను ఎందుకు రాశాడంటే అందుకే రాశాడు. అనుగ్రహించను. అనుగ్రహించను అంటే తన సొంత కుమారుని అనుగ్రహించినకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఏమండి 32:8 రోమ పత్రిక. తన సొంత కుమారుని అనుగ్రహించినకు అప్పగించినకు ఆయనను అనుగ్రహించిన వాడు ఆయన ద్వారా సమస్తం మనకెందుకు అనుగ్రహించడు. దేవుడు తన కుమారుని ఏసాట మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడను. అనుగ్రహించడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఉచితంగా తన కుమారుని లోకానికి ఇచ్చి వేశాడట. అనుగ్రహం అనే పదానికి ఉన్న అర్థం అది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఏసుప్రభు మొదటిసారి ఇచ్చినప్పుడు రాజ్యభారం మోశాడా? మేలే. ఎప్పుడు మోస్తాడు? రేపు వచ్చినప్పుడు మోస్తాడు కదా. రేపు వచ్చినప్పుడు మోస్తాడు. యోసేపు మొదటసారి అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగా కనపడ్డా? లేదు. నిక్కినేములు పెట్టారు. యేసు మొదటిసారి వచ్చినప్పుడు నిక్కినేములు పెట్టారు. రెండోసారి వెళ్ళినప్పుడు యోసేపు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు యోసేపు అన్నలందరూ యోసేపు ఎదుటి సాగిన పడ్డారు. రేపు యేసు వచ్చినప్పుడు, యేసు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇదే యూదులు సిలువేసిన ఇదే యూదులు వచ్చి కాళ్ళ మీద పడతారండి. బైబిల్ కాల్చిన ఈ లోకస్తులందరూ వచ్చి కాళ్ళ మీద పడతారండి. ఆ దినం వస్తుంది, మర్చిపోవద్దు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. గాబ్రియేలు దూత మరీతో చెప్పాడు ఈ మాట. ఆ మాట చెప్పగానే మరియమ్మ ఇదిగో దాసురాలు, దేవుని దాసురాలు, ఆయన చెప్పిందంతా నాకు జరుగును కాకని మొబిలైజ్ అయిపోయింది అమ్మ, విధేయురాలు అయిపోయింది. ఒక కన్నికేంటి ఎంత అవమానం గర్భం ధరిస్తామంటే అలాంటిది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కాదని గాబ్రియేలు చెప్పగానే
వెంటనే తల వచ్చి ఒప్పేసుకుందట. అంటే దేవుడు ఆమె గర్భంలో పుట్టబోతున్నాడు అనే సంగతి ఆమె కాన్సెంట్ తీసుకుని, దేవుడు ఆమె అంగీకారం తీసుకుని ఆమె గర్భంలో ప్రవేశించాక ఆమె అనుమతి తీసుకున్నాడు దేవుడు. దయతో గమనించండి, ఒక మనిషి ద్వారా దేవుడు లోకంలోకి రావాలి కదా, ఒక స్త్రీ ద్వారా. దేవుని నియమం కాబట్టి దేవుడు తను రాసిన నియమాన్ని ఓవర్ రైట్ చేయడు, ఆయన వైలేట్ చేయడు. ఆయన నియమం ప్రకారమే జరిగిస్తాడు. ఆయన రాసిన నియమమే ఏమిటది, వేదనతో పిల్లలను కందువు, గర్భం ప్రసవేదన గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదు. ఆమె కూడా మరియమ్మ కూడా ఇప్పుడు ప్రయాసం గర్భవేదన, అదే సమయంలో పెళ్లి కానీ ఎవరు వస్తున్నారు, అవమానం ఎంత నింద. ఒకవేళ యూదులకి తెలిస్తే యూదులు ఏం చేస్తారు, తీసుకొచ్చి బహిరంగ కాల్చి పడేస్తారు. అలాంటి నిందను కూడా భరిస్తూ ప్రభు దాసురాలు ఆయన చెప్పిన ప్రకారం నాకు జరుగుడుగాక. ఎందుకు దేవుడు చెప్పిన ఈ మాటైనా నిరర్థకం కాదు, అన్నీ జరుగుతున్నాయి, ఇక జరగబోయేవి కూడా ఉన్నాయి. ఈడ స్నేహితుడ సహోదరి, ఇదే యేసు. ఈఎస్ఏ రాబోతున్నాడు, వచ్చినప్పుడు దీనుడిగా వచ్చాడు, ఇప్పుడు మాత్రం రాజుగా రాబోతున్నాడు. ఈ రాజును ఎదుర్కోవడం సిద్ధమా? అందుకే దేవుడు అన్నాడు, నేను పిల్లలను పిలిచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద ఎద్దు తన కామందును. ఎందుకు ఎత్తు పోల్చాడు, ఎద్దును చూపించాడు అక్కడ, ఎద్దు దేనికి గుర్తు, విధేయత గుర్తు. మా ఇంట్లో జరిగిన విషయాలు మీతో చెప్తా, 10 నిమిషాలు క్లోజ్ చేస్తా, 8:30 క్లోజ్ చేస్తా. నేను చెప్పింది 8:30, నాకు 8:30 అయ్యగారు చెప్పారు కాబట్టి, ఇది ఆఖరి మీటింగ్ కాబట్టి. మాకు మంచి రెండు, మాది వ్యవసాయ కుటుంబం గుడివాడ దగ్గర, మంచి రెండు కోడి గిత్తలు ఉండేవి, ఒంగోలు గిత్తలు. ఒకరు ఒక రెండు ఒక తల్లియే, ఒకటి రెండు సంవత్సరాలు పెద్దది దానికంటే. ఈ చిన్నది బాగా పొగరపోతు గిత్త, ఒకటేమో ఎద్దు. ఇదే దీనికి 2 తాళ్ళు వేసి కట్టేవాడు మా నాయన, ఎందుకంటే దానికి బాగా పొగరపోతాను ఉండేది, చాలా ఎత్తు ఉండేది, పొడుగు బాగా, ఒంగోలు చేతి గిత్తలు కదా, చాలా సాలిడ్గా ఉండేది, చాలా పిల్లలు కూడా పట్టించుకున్నాడు కదా ఆయన, అంతగా జాగ్రత్తగా పెట్టేవు మేపేవాడు వాటిని. అయితే ఒకరోజు 2 తాళ్ళు తెంచుకుంది, అది తెంచుకొని పక్కన ఉన్న దానికంటే పెద్దది ఉంది, దాన్ని కుంభేసింది, అది పడి ఇంకా అది దాన్ని కుంభేస్తే ఇంక అది పడుకుంది, ఇంకా అది పడిపోయిన తర్వాత దాని కోపం తీరలా, 2 తాళ్ళు తెగొట్టుకుంది. మా నాయన లేడు ఆ సమయంలో, గుడివాడు పోయినాడు. 2 తాళ్ళు తెగొట్టుకుని ఊరి మీద పడింది. ఊరి మీద పడితే దాని జోలికి వెళ్ళటానికి ఎవరికి ధైర్యం, చిన్న కొమ్ములు ఇంత కొమ్ములు వస్తున్నాయి, ఎప్పుడే ఎవరి దూరం కుమ్మేస్తుంది అది, కాడి భుజాన వేసుకున్నప్పుడు అంత దూరంలో మనిషి ఉంటే ఇక్కడి నుంచే రంకి వేస్తాం, బుస్సు కొట్టేది, అంత పొగరబోద్ది. దాన్ని పట్టుకోవాలంటే ఆ వీధిలో చాలామంది మగాళ్ళు కూర్చున్నారు, ఎవరు దాని ముందుకు వెళ్ళడానికి సాహసం చేయరు, దాని చూడగానే పక్క వెళ్ళిపోయారు. మోపురం ఇప్పుడు అంత తిత్తులు ఉండేది, నల్లగా ఆబోతులాగా ఉండేది, అది ఆబోతే ఇంత పెద్ద మోపురం, నల్లగా ఉండేది మోపురం అంతా. దాని మెళ్ళలో మన ఏంటంటే మూగలో పట్టీలు కట్టాడు. ఎద్దులకి రైతులు ఏం చేస్తారు, మన ఈ ప్రాంతంలో రైతులు ఏం చేస్తారు, కుచ్చులు తల కుచ్చులు కడతారు, మెళ్ళకు మూగల గంటలు కడతారు, ఆ నడుముకు పట్టీ కూడా కడతారు, అంత అందంగా అలంకరించేవాళ్ళు దానికి రైతులు. ఇప్పుడు ఏంటి ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయం పాడు చేసినాయి, కానీ ఆ దినాలు ఇలా ఉండేది. అయితే అది సంధి చీకటి పడతా ఉంది, అది ఊరు దాటి ఆ రోడ్డు అంబడి వెళుతూ ఉంది. మా నాయన ఏంటంటే అదే సమయంలో ఊర్లోకి వస్తూ కాలిబాట మీద నడుచుకుంటా చేలో నుంచి వస్తూ ఉన్నాడు. కాలిబాటలు వేసవకాలం, మూల పట్టీలు మూత విని ఇది ఎక్కడో చీకటి పడింది, ఎప్పటికీ మూలపట్టి మోతం ఇది మా ఎద్దులాగా ఉందే ఇదేమబ్బా అని చెప్పేసి అంత అంటే ఈ ఎద్దు ఇక్కడ ఉంది, ఆ గుమ్మం దగ్గర ఆయన ఉన్నాడు, ఆయన అట్లా వెళ్తున్నాడు, ఇది ఇట్లా పోతా ఉంది. ఆయన అక్కడి నుంచి పోతూ ఇటు ఎదురొస్తే చూస్తే మాగెత్తే వెంటనే ఏ ఆగు అన్నాడు, కేకేశాడు, వెంటనే ఆగిపోయింది, తిరుగు అన్నాడు, తిరిగింది, నడు అన్నాడు, నెమ్మదిగా వచ్చింది, అంత పొగరపోతుంది, తిన్నకు వచ్చి దాన్ని ఎక్కడ కట్టేస్తాడో అక్కడికి వచ్చి ఆగి ఎవరి జోలికి వెళ్ళలే, కాముగా వచ్చింది నెమ్మది. మా నాయన వెనకాలే వస్తున్నాడు, మాకెందుకు ధైర్యం జారట్లే, నేను చాలా చిన్నవాడిని, అప్పుడు తిన్నకు వచ్చి కట్టుకోయి దగ్గరికి వచ్చింది. దానికోసం ఎప్పుడు 2 తాళ్ళు అడ్వాన్స్గా పే నుంచేవాడు, 2 కట్టుకోయలు పే దాని అంటే 3 అడుగులు లోతు, గజం లోతు పాతి కట్టుకోయలు పాతి, ఆ కట్టుకోయలు విరగొట్టుకొని ఊరి మీద పడింది. అది
తాళి తెంచుకొని మళ్ళీ కొత్త కట్టుకు వెళ్ళి వాతి కొత్త తాళి తెచ్చి కట్టి తర్వాత నీకు మళ్ళీ దాన్ని మళ్ళీ గడ్డి పెట్టి సవరదీసి కాసేపు అంటే ఇంటికి వచ్చే వాటిని గుళ్ళంతా గడ్డితో రుద్దితే వాటి భారం తీరద్దట మాకు తెలియదు శుభ్రంగా. తర్వాత వండి ఉలవలు ఉడకబెట్టి వాటికి పెట్టి అన్నీ చేసి అవన్నీ తిన్న తర్వాత వాడి పక్కేసి పండుకోవడానికి అన్ని ఏర్పాటు చేసేటప్పుడు వచ్చి ఈయన స్నానానికి సంబంధించినాడు. అప్పుడు దగ్గర మేము పిల్లలు తిన్నామా లేదా మమ్మల్ని పట్టించుకున్నదే లేదు. అంటే రైతులు అంత శ్రద్ధ చూపిస్తారు కాబట్టి ఎద్దు తన కామందుని ఎరిగింది కాబట్టి ఎద్దు కామందుకు లోబడింది. మా పాప చిన్నప్పుడు ఆమె చీటిపాటికి జలుబు చేస్తుండేది 80వ సంవత్సరం. జలుబు చేస్తుంటే ఎవరు చెప్పారు ఇంకా ఆడిది పాలు తాగిస్తే జలుబు రావు ఫ్రీక్వెంట్గా పిల్లలకి ఇమ్యూన్ పవర్ పెరుగుద్ది అన్నారు. మా ఎదురుగానే మేమున్న ఇంటికి అది ఇల్లు మేమున్నది ఆ రోడ్డుకి అవతల కుమ్మరోళ్ళు ఉన్నారు వాళ్ళకి గాడిదలు ఉన్నాయి. సాయంత్రం పూట చిన్న గ్లాస్ తీసుకుని వెళ్ళా వెళితే ముసలా ఉంది. ఏం బిడ్డ ఎప్పుడు వచ్చామంటే అవ్వ నాకు కొన్ని గాడిద పాలు కావాలంటే ఇప్పుడు ఎక్కడ ఉంటాయి బిడ్డ పొద్దున్న 5 రా చెప్ టైం చెప్పిందాం 5 రా మళ్ళీ దాడితే మేము ఉండము నువ్వు 5 వస్తే నీకు చెంబుడు పాలు కావాలని ఇస్తానంది. పోయా 5 పోతే పెద్ద తోటి ఇంత దొడ్డు ఉంది ఇంత ఈ స్థలం కలిపి అంత దొడ్డు ఉంది చుట్టూ కంప్లైంట్స్ ఉన్నాయి మూల మూల అక్కడక్కడ చిన్న దారులు ఉన్నాయి ఆ దారిలో నుంచి ఈ దారిలో నుంచి అట్నుంచి ఇట్నుంచి వస్తూ ఉన్నాయి సుమారు 10-15 గాడిదలు ఉన్నాయి ఖచ్చితంగా 5 ఆ రాత్రి అంతా పర్రలో తిరిగినాయి ఏమి తిన్నాయో తెలియదు కరెక్ట్గా 5 దొడ్లోకి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అక్కడి నుంచి మేము ఉండేది చైతన్యపురి ప్రాంతం సరూనగర్లో వాళ్ళు హాయిత్ నగర్ అంటే అక్కడి నుంచి 11 కిలోమీటర్ దూరంలో హాయిత్ నగర్ ఉంది. హాయిత్ నగర్కి వాళ్ళు గాడిదలను కట్టి వాళ్ళు కుమ్మరోళ్ళు కనుక ఈ కొండలు చేయాలంటే మెత్తని మట్టి కావాలా పేరుడు మట్టి కావాలా ఆ మట్టిని తెచ్చుకోవడానికి ఈ గాడిదల మీద గంత కట్టి పొద్దున్న 5:30 బయలుదేరితే వాళ్ళు అక్కడ చేరేసరికి 9 మళ్ళీ తిరిగి అక్కడ తిని సద్ది కట్టుకొని పోతారు ఆ సద్ది అక్కడ తింటారు ఆ మట్టి అంతా ఏరుకొని తిరిగి మళ్ళీ అక్కడి నుంచి గాడిదలు గంత కట్టి తీసుకొచ్చేసరికి ఇక్కడికి వచ్చారు 4 4 అయిన తర్వాత వాటిని మళ్ళీ వదిలేసేస్తారు పోయి పర్రలో తిరుగుతాయి మళ్ళీ పొద్దున యథాప్రకారం వాళ్ళ కొండల కోసం ఈ మట్టి కోసం తెచ్చుకుంటూ ఉంటారు మట్టి ప్రాసెస్ చేస్తూనే ఉంటారు ఇది వాళ్ళ రొటీన్ జాబ్. దానికి ఏం తెలుసు మా యజమానుడు పొద్దునే 5:30 ఎక్కడ తీసుకెళ్తాడు నన్ను దూరం వెళ్ళాలా నాతో నా యజమానుడికి పని ఉంది కాబట్టి నేను పెందరాడే నా యజమాని దొడ్లోకి వెళ్ళాలా వేరేవాడి దొడ్లోకి వెళ్ళా చిన్నగా దాన్ని ఎవడు పాలిస్తున్నాడు ఎవరు మేత పెడుతున్నారు ఎవరు దాన్ని కాపాడుతున్నారు వాళ్ళ దొడ్లోకి వచ్చింది. గాడిద సొంత వాని దొడ్డి మన బుద్ధి లేనివాడిని ఏమంటాం గాడిద అంటాం కానీ దానికి ఏముంది బుద్ధి ఉంది దానికి యజమానుడి మీద కృతజ్ఞత ఉంది యజమానుడి యొక్క పనికి నేను తొందరగా వెళ్ళాలన్న ఆలోచన ఉంది అది బుద్ధి లేదని మనం అంటాం కానీ వాస్తవంగా యజమానుడికి అవసరం ఉన్న అవసరతను ఎరిగిన జంతువు అది. అందుకే దేవుడు గాడిదని గురించి ఎద్దుని గురించి మాట్లాడాడు ఏమండి గాడిద ఏమి తింటుంది ఎద్దు ఏమి తింటుంది చెప్పరే గడ్డి తింటుంది గడ్డి తినే పశువుకి ఇంత ఆలోచన ఇంత వివేచన ఇంత జ్ఞానం ఉంటే మరి అన్నం తినే మనిషికి ఎంత ఉండాలా చెప్పండి. మరి దేవుడు అంటే భయం భక్తి ఎప్పుడు వస్తుంది మనకి యజమానుడికి నేను ఆ యజమానుడికి నాతో పని ఉందని అది పెందరాడి వచ్చి దొడ్లోకి వచ్చి కూర్చుంటుంది యజమానుడు చెప్తే మా దొడ్లో మా ఎద్దే చెప్పిన మాట నోరు మూసుకొని అప్పుడు దాకా రుసరుసలాడితే ఊరి మీద పడింది కుమ్మేసింది ఒక ఎద్దును పట్టి కుమ్మేసింది అంత కోపం రౌద్రం మీద వచ్చింది యజమాని కేకలు కానీ చల్లబడిపోయి తిన్నకు వచ్చి ఎక్కడ కట్టేస్తాడు అక్కడికి వచ్చి కుక్కలాగా వచ్చి అక్కడ నిలబడింది. అంటే ఎందుకేమో కామంది నెరుగును గాడిది సొంత వాణి దొడ్డి తెలుసుకొను ఇంకేముంది కింద ఇస్రాయేల్కు మరి ఎప్పుడు వస్తుంది మనకు తెలివి నా జనులు యోచింపరు కదా ఏమి యోచింపరు నాతో వాళ్ళకున్న పనిని గురించి వాళ్ళు యోచింపరు వాళ్ళ మీద నేను పెట్టుకున్న ఉద్దేశాల గురించి వాళ్ళు ఆలోచించరు ఎందుకంటే వాళ్ళకి ఏమి లేదు తింటారు ఇంత బిర్యానీ కానీ ఏమి లేదు వాళ్ళకి ఏమండి ఏమి లేదు
అమ్మా ఏమి లేదు, తెలివి లేదు. గడిదినే పశువు కొంత కానీ బిర్యానీలు బిర్యానీలు ప్లేట్లు ప్లేట్లు లేపే మనిషికి ఏమి లేదంట, అదే లేదంట. ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడు నేర్చుకుంటాం మనం. అందుకే ఇంకో మాట రాశాడు ప్రతివాడు 5వ వచనంలో మాటది, నిత్యము తిరుగుబాటు చేయ. రోజు మనం ఏం చేస్తామంట, ఏమండి ఎప్పుడు తిరుగుబాటు, రోజు మనకు అలవాటు ఏంటంటే తిరుగుబాటు చేయటమే మన అలవాటు. రోజు డైలీ, దట్ ఈజ్ అవర్ డైలీ ప్రాక్టీస్. నిత్యము తిరుగుబాటు చేసి మీరు ఎలా ఇంకా కొట్టబడదురు. ప్రతివాడు అమ్మా రోగం ఎక్కడుందండి, నడినెత్తి అంటే మీ నడినెత్తి ఎప్పుడన్నా కనపడిందా మీకు, మీ నడినెత్తి ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? నా నడినెత్తి మీకు కనపడద్దా, వెనకాల కూర్చున్నాడు అయ్యగారికి కనపడద్దా, ఇటీవాళ్ళు కూర్చుంటే ఇటీవాళ్ళకి కనపడద్దా, ఇటీవాళ్ళకి కనపడదు, ఇటీవాళ్ళకి ఇటీవాళ్ళకి కనపడు, ముందోళ్ళకి కనపడదు, వెనకోడికి కనపడదు, ఒక్కడికి కనపడదు, పైన ఉన్నవాడికి. ఆ పైన ఉన్నవాడే రాశాడు అన్నమాట. ప్రతి వానికి ఏముందంట, నడినెత్తులు ఏముంది, రోగం ఉంది, రోగం అక్కడ ఉంది. ప్రతివానికి గుండె, ప్రతివానికి గుండె రోగం ఎక్కడుంది, ఆ రోగం మనిషిని గుండె ఏం చేసిందంట, హృదయం బలహీనమైందట. ప్రతివానికి గుండె బలహీనమైంది. చిన్నదాన్ని చెప్పిన మాటలకు లోపడతాం. చెప్పడం అన్నా నిన్న అట్లా ఇలా అన్నా ఇట్లా అన్నాడంటే నమ్మేస్తాం. అంతేగాని అంతేగాని నన్నానికి నిన్న అంటాడా అని ఒక మాట అంటే అవతల ఇంకో మూడో మాటకి అవకాశం ఉంటుందా అండి? ఎవరన్నా ఒక అన్న వచ్చి అన్నవు నేను పలానా అన్న ఇట్లా అన్నాడన్నా, నువ్వు వినలేదు కానీ నీకు ఎంత కోపం వచ్చింది, నాకే కోపం వచ్చిందని ఒక అన్న ఇంకొక అన్నకి ఎక్కబొడుస్తాడు. అప్పుడు ఈ అన్న ఏమన్నాలా, అరే బుద్ధి లేనోడా నన్నానికి నిన్న అంటాడా అని కనుక అంటే ఏమవుతుంది, వీడు ఇంకోసారి కొండేలు చెప్తాడా, అట్లా అన్నాడా ఇంకేమన్నాడు రా, ఇంకేమన్నాడు, ఓ పని చేయి ఇంకా రేపు ఇంకా రెచ్చగొట్టు, ఇంకేమొస్తుంది బయటకు వస్తుంది. ఇవన్నీ ఏంటి తంపులు పెట్టే మాటలు, ఇవే సంఘాలు పాడు చేసినాయి. వద్దండి మనకి ఇప్పటివరకు చేసుకున్న నష్టం ఇన్ఫ్ ఈజ్ ఎనఫ్, చేసుకున్న నష్టం చాలు. ఇప్పటికైనా రిపేర్ చేసుకున్నామా, మళ్ళీ మనం బాగు చేసుకుందామా, మళ్ళీ మనం బాగు చేసుకుందాం, మళ్ళీ మనం రిఫార్మ్ చేసుకుందాం. మళ్ళీ ఎవరు బాగు చేయరు, ఎవరు బాగు చేయాలి మనల్ని, ఎవరు బాగు చేయరా, మనం మనమే బాగు చేసుకోవాలి, మనం మనమే రిపేర్ చేసుకోవాలి, మనం మనమే కట్టుకోవాలి. ఎక్కడ పడ్డామో అక్కడే లేవాలా. అబ్రహం దారి తప్పాడు, ఎక్కడ తప్పాడు, ప్రయాణం అక్కడి నుంచే మళ్ళీ మొదలెట్టాడు. ఈజిప్ట్కి వెళ్ళడానికి 2వ బలిపీఠం కట్టి అక్కడ దారి తప్పాడు. దారి తప్పి ఈజిప్ట్ పోయి వస్తా వస్తా ఒక పని మనిషిని తెచ్చుకున్నాడు, ఎవరికి, శారాకి. అట్లాగే పనిలో పనిగా లోతుకో భార్యను తీసుకొచ్చాడు. ఆ రెండు కలిసి అబ్రహం ఇంట్లో పనిచేయడం మొదలెట్టాడు. కానీ మధ్యలో దేవుని దర్శనం లేదా మనిషికి, దేవుడు మాట్లాడటం మానేశాడు. అప్పుడు తిరిగి అబ్రహం ఎక్కడికి వచ్చి ప్రయాణం దారి తప్పాడు, అక్కడికే వచ్చి తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. కాబట్టి ఎక్కడ పడ్డామో అక్కడే లేవాలా, అక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించాలా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన సిద్ధపరచను గాక.